హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రియేషన్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసండి ఎండబెట్టిన టమాటీ పచ్చడి అండి. మనందరం చేసుకునే పచ్చడి మాదిరిగా కాకుండా నేను కొంచెం డిఫరెంట్ చేశానండి. టమాటీ మొత్తము జ్యూస్ని టమాటీని మిక్సీ పట్టేయకుండా కొన్ని ముక్కలు టమాటీ ముక్కలనండి నేను అలా అట్టే పెట్టేశాను. దీంట్లో కలుపుకున్నానండి ఈ పచ్చడి. ఈ ముక్క అండి టమాటీ ముక్క మనం తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడి ఎన్ని ఏళ్ళైనా మనకి నిరుగుంటుందండి. ఈ మారు మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఈ టమాటీ పచ్చడిని. ఇది చాలా బాగుంటుందండి. నేను దీంట్లో స్పెషల్ జీలకర్ర పొడి కలిపానండి. ఇలాగా మనం వేడి అన్నంతో ఇలాగ కలుపుకొని మనం తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని నేను ఇలా ప్రిపేర్ చేశాను, ఇప్పుడు చూసేద్దామండి. ఈ మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. టమాటీ పచ్చడి అండి, ఎండబెట్టిన టమాటీ పచ్చడి చేసుకున్నాను. 1 కేజీ టమాటీ తీసుకున్నానండి, పక్కా పొలసలతో చెప్తున్నాను. 100 గ్రాములు చింతపండు అండి, పిక్క తీసింది. ఇది 100 గ్రాములు సాల్ట్ అండి. ఈ టమాటీని నేను శుభ్రంగా కడిగి తుడుచుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి. మనం పచ్చడి చేసేటప్పుడు అండి ఏ వస్తువు మనం యూజ్ చేస్తాము కరెక్ట్గానే ఈ ప్లేట్ అయినా ఏదైనా అండి తడి లేకుండా చూసుకోవాలండి. ఇలా ఒక టమాటీకి నేను 4 ముక్కలు కోసుకుంటున్నాను. గిన్నె తీసుకుంటానండి, ఇది కూడా ఏం తడి లేదు. ఇది కూడా ముందే కట్ చేసి అట్టే పెట్టాను, 1 కేజీ టమాటీ అండి. సాల్ట్ అండి, సాల్ట్ వేస్తున్నాను. కొంచెం 1/2 స్పూన్ అండి పసుపు. ఇప్పుడు జరిగితో చక్కగా కలిగి పెట్టుకోండి. 2 రోజులు ఊరనివ్వాలండి. ఇలాగా ఈ గిన్నె ఈ గాజు గిన్నెలోనే వదిలేస్తున్నాను, మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి 2 డేస్ మనం అట్టే పెట్టేయాలండి, గడ్లు కదా కరిగిపోతుంది. తర్వాత అండి నేను చింతపండు కలుపుతాను, ఇప్పుడే కలిపాను. ఫ్రిడ్జ్ పెట్టేసండి, 2 రోజులు అట్టే పెట్టేస్తాను. టమాటీనండి 2 రోజులు ఊర పెట్టుకున్నామండి, చూడండి జ్యూస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టమాటీ జ్యూస్ వేరేగా ముక్కలు వేరేగా తీయాలండి, పిండియాలండి. ఇలా గట్టిగా ఈ జ్యూస్ ఊట ఉందో చూడండి. నేను 100 గ్రాములు చింతపండు అన్నాను కదా, ఈ చింతపండు కూడా దీంట్లో వేసేద్దాను. నీళ్ళు పిక్కలు అన్నీ తీసేసానండి. చింతపండు ఊరిపోతుందండి. ఈ ముక్కలండి ప్లేట్లో పెట్టేసుకొని బయట 1-2 రోజులు ఎండబెట్టాలండి. ఒక ప్లేట్ తీసుకొని వస్తాను, 2 రోజులు ఎండపోయి ఈ జ్యూస్ కూడా మనం ఈ ఊట కూడా ఎండబెట్టాలండి. 1 కేజీ టమాటీ ముక్కలనండి ఎండబెట్టుకున్నాను 2 రోజులు. ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదండి ఎండిపోయి. ఇదిగోండి జ్యూస్ కూడా పలచటి ప్లేట్లో పెట్టి ఇది ఎండబెట్టాలి. ఇలా ఎండ వచ్చింది, చింతపండు కూడా కలిపేస్తాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పడనామండి. చింతపండు టమాటీ గుజ్జండి. ఈ ముక్కలు కూడా అండి నేను కొన్ని వేసేస్తున్నాను, కొన్ని ముక్కలు. కానీ నేను ఇలా ముక్క ముక్క ఉంచుకోవడానికి కొన్ని ముక్కలు వేస్తున్నాను, కొన్ని ముక్కలు వదిలేస్తున్నానండి. ఈ రెండింటిని మిక్సీ పడదామండి. ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నానండి, 1/2 స్పూను మెంతులండి, ప్యాన్ వేడైంది. 1/2 స్పూన్ జీలకర్ర అండి. టమాటీ పచ్చడిలో జీలకర్ర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. 1 స్పూను ఆవాలండి. వీటిని దోశ వేయించుకున్నాం. ఈ దోశ వేయిన తర్వాత అండి ఇవి వేయించుకొని మనం పొడి కొట్టుకోవాలండి. టమాటీనండి జ్యూస్ని చింతపండుని మిక్సీ పట్టుకున్నాను, చూడండి ఎలా వచ్చింది. ఇది బౌల్లో వేసుకుందామండి. మనం ఫ్రై చేసుకుందామండి, చక్కగా వేగిపోయివండి. ఇది కూడా మిక్సీ పట్టమా, మిక్సీ జార్లండి. చల్లబెట్టాలండి,
వెల్లుల్లిపాయలు కూడా నేను దీంట్లో వేసేసండి. ఒక పెద్ద ఎల్లుల్లిపాయ అండి, ఇది కూడా మిక్సీ చేసేస్తామండి. పచ్చడికి పోపు కోసమండి ఆయిల్ వేస్తున్నాను, ఒక కప్ అండి. నేను అన్నీ ఒక కప్పే తీసుకున్నాను కదా, నాకు అంచనా తెలుసు కాబట్టి నేను కొలకుండా వేసుకుంటున్నాను. నేను ఒక కప్పు తీసుకోండి. కొంచెం ఆవాలండి ఎల్లుల్లిపాయలండి, పోపులో ఎల్లుల్లిపాయలు బాగుంటాయి. ఎండుమిర్చి, కరివేపాకు అండి, ఒక పావు స్పూన్ అండి ఇంగువ. ఇవి వేయించుకోవాలండి, వేయించుకొని ఆయిల్ చల్లబరచుకోవాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్లీస్ వస్తే మనం ఆయిల్ ఆపేద్దామండి. బాగా వేగిపోయిందండి పోపు, మంచి స్టవ్ కట్టేసి ఇంకా పక్కన పెట్టుకుంటాను. ఇక్కడండి ఇది మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, కలిపేసుకున్నాము వెల్లుల్లిపాయలు మనం మసాలా వేసాం కదా, ఇలా వస్తుందండి. ఈ పోపు కూడా కలిపేసుకుందాం. అంటే వెల్లుల్లిపాయలు అలా వేసేసుకోవచ్చండి, కానీ తీసేస్తారండి వెల్లుల్లిపాయలు ఇష్టపడకపోవడం అందుకే మనం పొడి చేసుకుంటే పచ్చడిలో కలిసిపోతుందండి. నేను ముక్కలు కొన్ని ఉంచానండి, ముక్కలు కూడా వేసేస్తున్నాను. కారం అండి, ఏ కప్పు తీసుకున్నానో అదే కప్పుతో కారం వేస్తున్నానండి. ఉప్పు పసుపు అన్ని మొదట వేసేసుకున్నాను. ఆయిల్ కూడా అండి ఈ కప్పుతో కప్పే తీసుకున్నాను. పచ్చడిని చక్కగా కలిపి పెట్టుకోవాలండి. మన ఆయిల్ అక్కడ పెట్టిన ఆయిల్ అండి చల్లబెడితే దీంట్లో కలిపేసుకుందామండి. ఇలా చక్కగా కలిపి పెట్టుకోవాలి. చూడండి అంత గట్టిగొచ్చింది. మనం దీంట్లో ఆయిల్ కలిపేటప్పుడు మన పచ్చడి కొంచెం మెత్తబడుతుందండి, అంటే పలుచబడుతుంది. ఎప్పుడు మనం టమాటీ పచ్చడి అండి మొత్తం రుబ్బిస్తాం కదా, అలాగే కాకుండా ఈ మారు మీరు ఇలా ముక్కలు కలుపుకొని చేయండి, చాలా బాగుంటుందండి. పన్ను కింద ముక్క తగులుతుంది. పచ్చడి మొత్తం కలిపి పెట్టుకున్నాను, ఆయిల్ చల్లబడితే కలుపుతుందండి. కారం శుభ్రంగా కారం మసాలా పొడి కలిపిస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ కూడా చల్లబడ్డదండి, దీంట్లో కలిపేద్దామండి. నెమ్మదిగా పచ్చడి మొత్తాన్ని కలిపి పెట్టుకోవాలండి, పచ్చబడుతుందండి పచ్చడి.